అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎంవి ప్రసాద్ అనే భక్తుడు స్వామివారికి బంగారు కంకణం సమర్పించగా, సురేఖ అనే భక్తురాలు వెండి కడ్డీలను స్వామివారికి సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. మూడో రోజు హనుమాన్ వాహన సేవ జరగగా, నాలుగవ రోజు శుక్రవారం రాత్రి వెంకటేశ్వర స్వామి రథయాత్ర బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీ, బాపూజీ నగర్, జయన్ నగర్, పవన్ విహార్ కాలనీ, ఎయిర్లైన్స్ కాలనీల మీదుగా మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక నృత్యాలు, బాణసంచ వినోదాలతో వైభవంగా స్వామివారి రథయాత్ర కొనసాగి దేవాలయ ప్రాంగణంలో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. చివరి రోజు శనివారం మహాపూర్ణావతి, చక్రస్నానం, మహాశీర్వాదంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా బోయిన్పల్లికి చెందిన ప్రముఖ డాక్టర్ ముకుందారావు, విద్యావాణి దంపతులకు వారి కుటుంబ సభ్యులు దేవాలయ మూల విరాటు వెంకటేశ్వర స్వామికి కిలో 600 గ్రాముల సుమారు 100,000 రూపాయల పైగా విలువ చేసే వెండి కిరీటాన్ని సమర్పించి వారి మొక్కుని చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. అనంతరం దేవాలయ ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన కమిటీ సభ్యులైన జగన్నాథం, నారాయణ, లక్ష్మణ్, యాదయ్య, సాంబశివరావు, ధర్మవీర్ సింగ్, వెంకటరెడ్డి, నరసింగ్ వారిని జంపన్న ప్రతాప్ సన్మానించారు.